ఎమ్మెల్యే శ్రీదేవి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు అంబేద్కర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్కు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణ చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ డిమాండ్ చేశారు. ఇటీవల రాజమహేంద్రవరం ఎంఆర్పీఎస్ సోదరుల సభలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దళిత రత్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే శ్రీదేవి తను చేసిన వ్యాఖ్యలకు అంబేద్కర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కొండవెల్లి శ్రీదేవి గారు మాట్లాడిన మాటలు నిన్నటి దినాన చాలా దురదృష్టకరంగా మాట్లాడారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మరి ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక డాక్టర్ అయ్యండి ఒక విద్యావంతురాలయ్యండి మరి అటువంటి దోషణ మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాజ్యాంగ ఫలాలు మాకు అంబేద్కర్ ఇవ్వలేదు, బాబు జగజ్జీవన్ రావు గారే ఇచ్చారని అనడం చాలా అర్ధరహితమైన మాటలు. మరి గతంలో కమ్యూనల్ అవార్డు ఇచ్చినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని వ్యతిరేకించిందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉప ప్రధానిగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు ఉండడం జరిగింది. కానీ ఈరోజు మాలా మాదిగలు ఏనాడు కూడా అంబేద్కర్ను వేరు బాబు జగన్ను వేరుగా ఎప్పుడు చూడట్లేదు. ఈరోజు వైసీపీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి భేదాలు విభేదించడానికి ఈరోజు కుట్ర జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఉండవెల్లి శ్రీదేవి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు బహిరంగ సమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. జగన్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మాలా మాదిగ ఓట్లతోనే ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు. ఈ రోజున మాలా మాదిగల మధ్యనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే మేము ఉపేక్షించాం. ఉండవెల్లి శ్రీదేవి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, బహిరంగ సమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతంలో తీసుకెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి.